సహారా ఎడారిలో అరుదైన దృశ్యం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఏ అమెరికాలోనూ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈ అందమైన దృశ్యాలు వాయువ్య అల్జీరియాలోను సహారా ఎడారిలో జనవరి 18వ తేదీన కనిపించి నేచర్ లవర్స్కి కన్విన్స్ చేశాయి. ఎడారి అనగానే కనుచూపు మేరలు ఆకాశాన్ని తాకేలా ఉండే ఇసుక తిన్నెలు, మచ్చుకైన కానరాని చెట్లు, పచ్చదనం, అక్కడక్కడ ఓయాసిస్లు, అంతే ఎడారి అంటే. నిప్పులు చెరిగే ఎండ కనీసం 58 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా, అప్పుడప్పుడు 100 డిగ్రీల సెల్సియస్ కూడా చేరుకునే గ్రీష్మశాపం. ఇలాంటి ప్లేస్లో జనవరి 18వ తేదీన ఇసుక తిన్నెలు మంచు తివాచి కప్పుకొని అందమైన వలయాల్లా వివిధ ఆకారాల్లో మారి కనువిందు చేశాయి. 11 ఆఫ్రికన్ కంట్రీస్తో కలిసిన సహారా ఎడారిలో ఈ అరుదైన దృశ్యం నయనానందాన్ని కలిగజేసింది. సహారా అంటే గొప్ప ఎడారి అని అర్థం. అల్జీరియాలోని ఎన్సెఫ్రా అనే పట్టణంలో -2 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణత పడిపోయింది. 1979లో, 2016లో, 2018లో, 2021లో కూడా ఇలాంటి వింతే కనిపించింది. ఈ ప్రాంతం అట్లాస్ మౌంటైన్స్తో చుట్టుముట్టి సముద్ర మట్టానికి 1000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. రేర్ గ్రీనరీ, రేర్ రెయిన్ఫాల్, ఒకవేళ వర్షం పడ్డా కూడా ఇసుకలో ఇంకిపోయే వర్షపు నీరు. ఇలాంటి ప్రదేశంలో ఇసుక తిన్నెలు తెల్లని తివాచీలా మారి ఆహ్లాదపరిచాయి. మూగజీవాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇదంతా వాతావరణంలో మార్పుల వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల అని విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనా ఎవరెన్ని విశ్లేషణలు చేసినా అరుదైన దృశ్యం ప్రకృతి ప్రేమికులకు ఒక మరపురాని దృశ్యం.